హాయ్ ఎవ్రీవాన్ కృష్ణానది సాగర సంగమం హంసల దీవి ఈ హంసల దీవిలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు చూద్దాము ఈ ఆలయం కృష్ణా జిల్లాలోని మోపీదేవి గ్రామానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయ పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించారు అని చెప్పి పురాణం చెబుతుంది అయితే లోపల ఆలయాన్ని మొత్తం నిర్మించారట విగ్రహాల ప్రతిష్ట చేసి పూజలు జరిపించారు జరిపించిన తరువాత గాలిగోపురం కడుతున్నారట కడుతుంటే తెల్లవారింది అని చెప్పి కోడి కుయ్యగానే దేవతలు మాయమైపోతారట అలా గాలిగోపురము అసంపూర్ణంగా మిగిలిపోయింది మిగిలిపోయిన గాలిగోపురాన్ని తర్వాత ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో శ్రీ 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 చినజీర స్వామివారు ప్రారంభించారు ఇక్కడ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇది మౌర్య చక్రవర్తుల కాలం నాటి గుడి అని చెప్తున్నారు అక్కడ లోపల శిలా శాసనాలు ఉంటాయి కదా ఆ శిలా శాసనాల ప్రకారం మౌర్య చక్రవర్తుల కాలంలోది ఈ గుడిని నిర్మించారు అని మాత్రం చెప్తున్నారు ఈ ఆలయానికి ఇంకొక కథ కూడా ఉంది అయితే ఈ పూర్వకాలంలో ఈయన వేణుగోపాల స్వామి వారు ఇక్కడ పెద్ద పుట్ట ఉండేదట ఆ పుట్టలో ఉండేవారట మేత వేసిన తర్వాత ఆవులన్నీ కూడా మేతకొస్తాయట మేత మేసిన తర్వాత ఆవులన్నీ కూడా వెళ్ళేటప్పుడు పుట్టలోకి పాలు గార్చేసి వెళ్ళేయట అయితే ఈ పొదుగులేమో ఎక్కువగా ఉన్నాయి పాలేమో ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి గోపాలకులకి అనుమానం వచ్చి ఈ ఆవుల్ని వెంబడించారట వెంబడిస్తే ఆ గోవులు అక్కడ పాలు గార్చడం చూసి గోపాలకులకి కోపం వచ్చి అక్కడ ఉన్న చెత్తనంతా కూడా పోగు చేసి నిప్పు పెడతారట నిప్పు పెట్టగానే స్వామికి వేడి తగిలిద్దట ఇంతలోనే ఒకరికి పునకం వచ్చి స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పగానే ఇంకా భక్తులందరూ కూడా సమా క్షమాభిక్ష కోరతారట ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరపమని చెప్పి ఆయన స్వామివారు చెప్తారు అప్పుడు అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ కాలాంతరంలో ఆ విగ్రహం అంతా కూడా భిన్నమైపోయిద్దట స్వామివారి గ్రామస్తుల అల్లోకి వచ్చేసి కాకరపెర్రె మున్సిపు గారి దొడ్లోనే నేనున్నానని గ్రామస్తులకి చెప్పగానే వారందరూ కూడా ఊరేగింపుగా వెళ్ళి ఆ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుతారు అలా ప్రతిష్ఠించిన విగ్రహం మూల విరాట్ భిన్నమైన విగ్రహం ఈ మూల విరాట్ పక్కనే ఉంటుందనమాట ఇప్పటికీ కూడా ఈ రెండు విగ్రహాలు ఇక్కడ పూజలు అందుకుంటూనే ఉన్నాయి తులసి తులసిమాల వేసుకున్నదేమో భిన్నమైన విగ్రహము ఆ పక్కనేమో మూల విరాట్ అనమాట వీళ్ళు తర్వాత కాకరపర్రె మున్సు గారి తోటలో తెచ్చినది ఇలా ఇదంతా కూడా ఇక్కడ స్థల పురాణం ఇది అయితే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిదట పెళ్ళి కాని వాళ్ళకి ఒక నిద్ర చేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి అని అంటారు పిల్లలు లేని వారికి కూడా ఇక్కడ మన హంసల దీవిలో స్నానం చేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే పిల్లలు కలుగుతారు అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాము చాలా బాగా అక్కడ స్థల పురాణం గురించి చాలా బాగా వివరించారు అయ్యగారు మాకైతే చాలా హ్యాపీ అండి ఎంత దేవతలు నిర్మించిన గుడి అంటే ఇంకా మనం దర్శనం చేసుకున్నాము అంటే అది ఎంత మహిమగల గుడి మనము తెలుసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీ అండి ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ అదిగోండి పక్కనేనేమో వేణుగోపాల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు ఇక్కడ ముడుపులు కూడా కడతారండి ముడుపులు కడితే పిల్లలు పుడతారు అంటారు అదిగోండి ఉయ్యాలకు ముడుపులు కట్టి ఉన్నాయి ముడుపులు కడితే పిల్లలు పుడతారు అంటారు మరి చాలామంది అలా ముడుపులు కట్టి ఉన్నాయి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ అయితే చాలా బాగుందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట సో టెంపుల్ మూసివేస్తారని ఫస్ట్ మేము వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత హంసల్దేవి వెళ్ళామనమాట వెళ్ళే దారిలో మొత్తం కూడా ఇవి మడ అడవులటండి అటు ఇటు మొత్తం మనకు కనుమేరలో మొత్తం కూడా అడవిలే వ్యాపించి ఉన్నాయండి కింద వాటర్ ఉన్నాయి లోపలన్నీ చెట్లేనండి మొత్తం ఎంత మనకి కనుమేరలో ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మొత్తం ఈ అడవులు అటువైపుకి ఇటువైపుకి చాలా దూరం అలా వ్యాపించి ఉన్నాయండి నేనైతే ఇలా ఫస్ట్ టైం చూశాను ఈ మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే తీర ప్రాంతాలని అలల నుంచి ఆటుపోట్ల నుంచి కూడా రక్షిస్తూ ఉంటాయటండి ఈ అడవులు ఎక్కడో మహారాష్ట్రంలో మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ హంసల దీవిలో సాగర సంగమం చేసిద్ది అటండి పాలకాయ తిప్ప అనే ఒక గ్రామం ఉంటుందంట ఆ విలేజ్లో ఈ ఇక్కడ సముద్రంలో కలిసిద్ది దానిని సాగర సంగమం అంటారంట చాలా పవిత్రమైన ప్లేస్ అటండి అక్కడ ఇక్కడ నుంచి మనకి హంసల దీవి నుంచి బైక్ వేసుకొని చాలా లోపలికి వెళ్ళాలటండి అదొక ఇంకా హార్బుల్ జర్నీ అనమాట అలా బైక్ మీద వెళ్ళి మనము ఆ సాగర సంగమం చూడొచ్చట మేమైతే అంతా చేయలేదండి సాహసము ఇది ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి ఏదో బిల్డింగ్ అనమాట మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూడలేదు మొత్తం పైన డాల్ఫిన్స్ అవన్నీ ఉన్నాయి సో నేను అది ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది అనుకున్నాము రూట్ అయితే అస్సలు బాగాలేదండి కానీ అంత ఫేమస్ హంసల దీవి సాగర సంగమం ఎంత ఉంది కానీ ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ లేవు అక్కడ మనకి ఒకవేళ మనము సముద్రంలో తడిచినా కానీ మనకు అక్కడ ఎక్కడ ఫెసిలిటీస్ అనేవి లేవండి అసలు ఒక షెడ్ కానీ ఏమీ లేవండి ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి తప్పితే మనకి రూమ్ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు అదొకటే కొంచెం బాధ అనిపించిందండి చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి అసలు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఆ రోజు వన్ దాటింది వన్ థర్టీ ఏమైందండి చాలా వెహికల్స్ ఆగేసి ఉన్నాయన్నమాట అసలు ఇంకా సముద్రం చూశాక వీడియో తీద్దాము అన్న ఆలోచన కూడా లేదండి చాలా హ్యాపీ అసలు మామూలుగా ఎగరలేదండి ఫుల్గా ఎంజాయ్ చేసాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా అక్కడే ఉన్నాము ఫుల్గా ఎంజాయ్ చేసాము అయితే ఈ సాగర సంగమంలో కాకులు మునిగితే హంసలుగా మారాయి అని చెప్పి ఇక్కడ కథనం ఉందటండి పూర్వకాలంలో గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయని ప్రతి ఒక్కరూ వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తే గంగా తల్లి పాప పెంకిలం అయిపోయిందంట ఆమె దాన్ని తొలగించుకోవడానికి శ్రీహరిని ప్రార్థిస్తే శ్రీహరి నేను కృష్ణానదిలాగా అక్కడ ఉద్భవించాని అక్కడికి వెళ్ళి అక్కడ సముద్రంలో ఎక్కడైతే సాగర సంగమంగా కలిసిద్దో అక్కడికి వెళ్ళి నువ్వు కాకి రూపంలో మునిగితే నువ్వు హంసలాగా మారుతావు అప్పుడు నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని విష్ణుమూర్తి వరమిస్తాడు అలా ఇక్కడ రూపంలో మునిగిద్దట గంగాదేవి అప్పుడు ఆమె హంసలాగా మరిద్ది అందుకనే దీనిని హంసలదేవి అని అంటారట ఇక్కడ చాలా మంది మునులు తపస్సు చేసుకునేవారట అందుకని ఈ ప్రాంతాన్ని హంసల దీవి అనేవారట చాలా పవిత్రమైన ప్లేస్ అట ఇక్కడ కొంతమంది దీపారాధనలు కూడా చేశారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్